పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటినీపై హై టెన్షన్. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయనే ప్రచారంతో నరాలు తెగే ఉత్కంఠ. ఓడిపోతున్నారనే భయంతో దొంగ డాక్యుమెంట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి తప్పుడు ఫిర్యాదు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి అసెంబ్లీ బరిలో 25 మంది అభ్యర్థులు, 5 నామినేషన్లు తిరస్కరణ. వివరాలు వెల్లడించిన రిటర్నింగ్ అధికారి మధుమోహన్. తప్పుడు వివరాలు పొందుపర్చిన బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి నామినేషన్ను తిరస్కరించాలి. రాష్ట్ర కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన జాపతి రాజేష్ పటేల్. పెద్దపల్లికి చేరిన శ్రీరామ పాదుకయాత్ర. పెద్దపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. బీఎస్పీలో చేరిన పలు పార్టీల నాయకులు కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి ఉష. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఊదల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు. కాంగ్రెస్ పార్టీలో చేరిన 14వ వార్డు మైనార్టీ సోదర సోదరిమణులు, 8వ వార్డు నుండి ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజద్ అలీని అతని నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖుస్రూ పాషా.